హలో ఎవ్రీవన్. ఈ సెప్టెంబర్ 6th తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది. ఈ ఎగ్జామ్కి జస్ట్ 4 డేస్ ఉంది. 4 డేస్ ఎలా మేనేజ్ చేయాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ వన్ పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్. పేపర్ 2 ఆఫ్టర్నూన్ ఉంటుంది, 150 క్వశ్చన్స్, 300 మార్క్స్, అగైన్ 150 మినిట్స్ అంటే 2.5 అవర్స్. యూజువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సక్సెస్ రావాలి అంటే సబ్జెక్ట్తో పాటు కొన్ని ముఖ్యమైన అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ రిక్వైర్డ్. ఏంటి ఫ్యాక్టర్స్ అంటే మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలగాలి. అంటే ఏంటి అంటే, సి, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు మార్నింగ్ ఒక 2.5 అవర్స్, ఆఫ్టర్నూన్ ఒక 2.5 అవర్స్ మీరు ఒక స్క్రీన్ని చూస్తూ క్వశ్చన్స్ అన్ని చదవడం చేయాలి. అంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఫిజికల్గా మనం స్ట్రెయిన్ అయిపోతాం. అలవాటు లేకుండా ఒకేసారి స్క్రీన్ మీద అన్ని క్వశ్చన్స్ చదవడం, క్వశ్చన్స్ అనలైజ్ చేయడం, ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్. ఇది అవాయిడ్ చేయాలంటే ఈ 4 డేస్ మీరు సిస్టమ్ మీద కొన్ని క్వశ్చన్స్ చదవడం ప్రాక్టీస్ చేయండి. సో దట్ యూ విల్ గెట్ అడ్జస్టెడ్ టు దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. అంటే ఆ స్క్రీన్ మీద చదవడం ఇవన్నీ అలవాటు అవుతుంది. సో ఇది ఇలా మీరు ఫిజికల్ స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలి. ద మేజర్ థింగ్ ఈజ్ 2.5 అవర్స్ కూర్చొని స్క్రీన్ మీద చూస్తూ క్వశ్చన్స్ చదువుతూ అనలైజ్ చేయడం, రియల్లీ ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ థింగ్, ఎస్పెషలీ ఆఫ్టర్నూన్ సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్ చాలామందికి అంత కాన్సన్ట్రేట్ చేసే అలవాటు ఉండదు. కాబట్టి మీరు కొంచెం ఈ 4 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఐ వుడ్ సజెస్ట్ ఎగ్జామ్ ఏ టైంలో ఉందో ఆ టైం కంప్లీట్గా ఈ 4 డేస్ వీలైతే కూర్చొని సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఫిజికలీ మీరు స్ట్రెయిన్ అయిపోతే మెంటలీ యూ కెనాట్ వర్క్ ప్రాపర్లీ. మీకు ఆన్సర్స్ తెలిసినా కాన్సెప్ట్స్ తెలిసినా సరిగ్గా అనలైజ్ చేయలేరు. సెకండ్ థింగ్, మెంటల్ స్ట్రెస్. సి, ఒక క్వశ్చన్ని చదివి దాన్ని ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి ఆన్సర్ రావాలంటే బ్రెయిన్లో లాట్ ఆఫ్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ క్వశ్చన్ చూసారు ఆన్సర్ రాలేదు, సెకండ్ క్వశ్చన్ చూసారు ఆన్సర్ రాలేదు, థర్డ్ క్వశ్చన్ చూసారు ఆన్సర్ రాలేదంటే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే ముందే చదివి ఉండాల్సింది, అయ్యో ఈ టాపిక్ని రివైజ్ చేసి ఉండాల్సింది, ఎప్పటి నుండో చదివి ఉండాల్సింది, ఇలాంటి ఆలోచనలే ఒకలాంటి స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. ప్రాబ్లం ఏంటి అంటే దీని ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మీదే పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ మీకు బాగా తెలిసింది అయినా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అలా ఫ్రేమ్ చేస్తారు. మీకు తెలిసిన కాన్సెప్ట్నే ఎంత డెప్త్లో అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి కొంచెం ఆ వర్డింగ్స్ అవి డిఫరెంట్గా ఇస్తారు. డోంట్ గెట్ స్ట్రెస్డ్. అంటే నాకు చెప్పడం ఈజీ, కానీ నెక్స్ట్ క్వశ్చన్ మీరు ప్రాపర్గా చేయాలంటే యూ షుడ్ కంట్రోల్ ద స్ట్రెస్ ఫ్యాక్టర్. సెకండ్ థింగ్, మీకు క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఒకసారి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇంతకు ముందు మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్ గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించండి. ఆ క్వశ్చన్ ఆలోచిస్తూ ఉంటే ఈ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గుద్ది. కాన్సన్ట్రేషన్ తగ్గిందంటే చాలా మటుకు మీరు ఆన్సర్స్ తప్పు చేస్తారు. ఇప్పటికీ ద గోల్డెన్ రూల్ ఈస్ ఏ క్వశ్చన్ అయినా ఎవ్రీ వర్డ్ చదివి కరెక్ట్గా అర్థం చేసుకున్నాక, ఆప్షన్స్ అన్నీ చదివి అర్థం చేసుకున్నాక ఆన్సర్ చేయాలి. తొందరపడి ఏది చేయొద్దు. చాలా మటుకు చాలామంది ఎగ్జామ్ రాసి వచ్చాక చెప్పేది ఇదే, తెలిసిన క్వశ్చన్స్ కూడా కరెక్ట్ చేయలేకపోవడం. ఇది కొంచెము ట్యూన్ చేసుకోవాలి. ద అదర్ థింగ్ ఈజ్ ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఒక ఆప్షన్ ఏంటి అంటే రివ్యూ చేసుకోవడం. మీరు ఏదైనా క్వశ్చన్ చదివి దాని గురించి డౌట్ ఉంటే రివ్యూకి పెట్టి ఫైనల్లీ వచ్చి మళ్ళీ రివ్యూ చేయొచ్చు. నా సజెషన్ ఏమంటే మీకు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అన్ని క్వశ్చన్స్ కీప్ దిస్ ఇన్ మైండ్. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేయద్దు. మీకు రాకపోతే రివ్యూ కూడా పెట్టద్దు. చూసి స్మార్ట్గా ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవ్వచ్చో గెస్ చేసి పెట్టేసి ముందుకెళ్ళిపోండి. రివ్యూకి పెడితే టైం వేస్ట్ అవుతుంది. చాలాసార్లు రివ్యూకి పెట్టిన వాళ్ళందరూ మార్చి పెట్టిన ఆన్సర్ తప్పే అవుతుంది, తప్ప కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. అంటే ఐఎమ్ కోటింగ్ ది రీసెర్చ్. రీసెర్చ్ ప్రకారం 72% మీరు రివ్యూ చేసినవి కరెక్ట్ అవ్వవు, తప్పే అవుతాయి. ద అదర్ థింగ్, ఒక క్వశ్చన్కి టూ మచ్ టైం స్పెండ్ చేస్తే ఎంత స్పెండ్ చేసినా ఆ క్వశ్చన్కి అన్నీ మార్క్స్ వస్తాయి, కానీ ఈ స్ట్రెస్ ఎఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ మీద పడుతుంది. మీరు అంత టైం స్పెండ్ చేస్తే తప్ప ఆన్సర్ పెడితే దీని మార్క్స్ పోతాయి, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ మార్క్స్ కూడా స్కోర్ చేయలేరు. సో ఒకసారి డిసైడ్ చేసుకొని ఆన్సర్ చేసి జస్ట్ మూవ్ అహెడ్. డోంట్ స్పెండ్ టూ మచ్ టైం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా. సో దీస్ ఆల్ ద థింగ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 డేస్ మీరు రివైజ్ చేయాల్సిన కొన్ని మాత్రమే పెట్టుకోండి, అన్నీ చేయలేరు ఈ 4 డేస్లో. ముఖ్యంగా ఫార్మకాలజీ విషయంలో క్లాసిఫికేషన్స్ అన్నీ చదువుకోండి. ఎందుకంటే సో ఎగ్జామినేషన్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. డైరెక్ట్ క్వశ్చన్స్, సైక్లోఫాస్మైడ్ దేనికి యూజ్ చేస్తారు, క్యాన్సర్కి యూజ్ చేస్తారు, డైరెక్ట్ క్వశ్చన్. కొన్ని క్వశ్చన్స్ 2-3 కాన్సెప్ట్స్ని కంబైన్ చేసి టెస్ట్ చేస్తారు. అవి చేయాలంటే మీకు ఇన్ డెప్త్ అనాలిసిస్ కావాలి. క్వశ్చన్ చదవడానికే మీకు టైం పడుతుంది, ఆన్సర్ చేయడానికి ఇంకా టైం పడుతుంది, అవి కొంచెం కష్టం. కానీ డైరెక్ట్ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్గా మీరు కరెక్ట్ చేయగలగాలి. సో క్లాసిఫికేషన్ చదువుకుంటే క్లాసిఫికేషన్ నుంచి అట్లీస్ట్ 2-3 క్వశ్చన్స్ అయినా డైరెక్ట్గా వస్తాయి, అవి మిస్ అవ్వద్దు.
కాబట్టి 4 డేస్ వీలైతే క్లాసిఫికేషన్ రివైజ్ చేయండి. కొన్ని సర్టెన్ థింగ్స్ ఇప్పుడు ఫార్మాసూటిక్స్లో లాటిన్ టర్మ్స్ కానీ పోసాలజీ కానీ ఇవన్నీ కొంచెం బ్రీఫ్గా చూసుకోండి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో అవి ఈజీగా ఆన్సర్ చేయగలిగే, సో మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో దీస్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు టేక్ కేర్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ 4 డేస్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. మీరు నైట్ ప్రాపర్గా స్లీప్ ఉండి రెస్ట్ ఉంటేనే ఎగ్జామ్ రోజు ఆఫ్టర్నూన్ ప్రాపర్గా చేయగలగాలి. ఎగ్జామ్ అంటే ప్రాపర్ రెస్ట్ ఉండాలి ముందు రోజు, ఎస్పెషలీ ఆ నైట్. ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, ప్రాపర్ రెస్ట్ తీసుకోండి, ప్రాపర్గా రివైజ్ చేయండి. ఏది పడితే అది రివైజ్ చేసి గుర్తుండకపోతే వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్ టైంలో ఆ 5 అవర్స్ మీరు మీ ఫిజికల్ మెంటల్ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దాన్ని బట్టి మీ సక్సెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్ విచ్ యూ క్యారీ ఇన్ యువర్ బ్రెయిన్, ఇట్ ఈస్ హౌ డు యూ హ్యాండిల్ ద స్ట్రెస్. సో కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఆల్ ది బెస్ట్. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.